వాళ్ళ తల్లికి చెల్లెలకి ఇంట్లో గొడవ అయితే కూడా మమ్మల్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇంకేం చెప్తాం, తల్లిని విషయాన్ని కూడా బజార్లో లాగి మమ్మల్ని గురించి మాట్లాడడం ఏంటండి? మనకేం సంబంధం ఉంది, మీకు సంబంధం ఉందా? కనీసం తండ్రి సంపాదించిన ఆస్తి ఎవరికి వస్తుంది? ఫస్ట్ రైట్ ఎవరికి వస్తుంది? భార్యకు రాదా? భార్య అలాంటి తల్లిని కూడా ఇచ్చేసి దానికి కూడా మనమే కారణం అంటే, అదే నేను చెప్పి ఆశ్చర్యంగా ఉంది. ఇవన్నీ చూసినప్పుడు కండిషన్ పెట్టి చెల్లెలకి ఆస్తి, తల్లికి ఆస్తి ఇవ్వడానికి కండిషన్ పెట్టేవాడిని ప్రజలకు సేవ చేయడానికి ఎలాంటి కండిషన్లు పెడతారండి మీరు? కండిషన్లు పెడతారా మీరు? అంటే నువ్వు మాట్లాడకూడదు, మాట్లాడకపోతే ఇస్తాను, నువ్వు మాట్లాడావు కాబట్టి రిటర్న్ తీసుకుంటున్నానని చెప్పి ఎన్సిఎల్టీలో కేసు వేసేవాళ్ళు వీళ్ళు కావాలండి మనకు? అంటే ఏం కంట్రోల్ చేస్తారు, ఎవరిని కంట్రోల్ చేస్తారు ఇలాంటి వ్యక్తి? అంటే నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో ఇలాంటి వ్యక్తులతో రాజకీయం చేస్తాను అని ఊహించలేదు. గుర్తుపెట్టుకోండి మీరందరూ. డెఫినెట్గా నేను పాలిటిక్స్ చేశాను, ఫైట్ చేశాను, సమ ఉజ్జీలతో ఫైట్ చేశాం, రాజకీయ నాయకులతో ఫైట్ చేశాం, రాజకీయ పోరాటాలు సిద్ధాంతపరంగా చేశాం, అభివృద్ధి పరంగా చేశాం, నిలదీశాం. ఓసారి వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని ఏ విధంగా మనం సమర్థించాలి కానీ, లేకుంటే అధికారంలో ఉన్నప్పుడు సమర్థించడం కానీ, దాంట్లో జస్టిఫికేషన్ చేయడం కానీ, అపోజిషన్లో ఉన్న ప్రజల తరఫున ఎప్పటికప్పుడు రాజీ లేని పోరాటాలు చేశాం, దాంట్లో తప్పులేదు. ఇదేంటండి చిల్లర రాజకీయాలు? చిల్లర కూడా కాదు ఇది. ఏం రాజకీయాలు నాకైతే అర్థమే కావడం లేదు. ఇలాంటి వాళ్ళకి సమాధానాలు చెప్పడం కానీ, ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం కానీ, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారని మనం గుర్తించడం కానీ, మీకు సిగ్గు లేదు, సిగ్గు అనిపించదు కానీ నాకే సిగ్గు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళతో రాజకీయం చేయడం, వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా చేసి పర్పస్ ఉండాలండి. ఒకడంటాడు ఒక పత్తిత్తు, జగన్మోహన్ రెడ్డికి డబ్బు అంటే పిచ్చండి అంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు అంటే పిచ్చి అయితే ఈ అండర్స్టాండింగ్ ఎందుకు రాసుకున్నారు? చెల్లికి ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి ఆస్తులు అన్నీ కూడా ఎందుకు వాళ్ళ తల్లిగారు చెల్లిగారిని కూర్చోబెట్టి ఎందుకు రాసిచ్చాడు ఆయన? మనం పార్టీ పెట్టుకుంటాకి వెళ్ళిపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, మనం పార్టీ పెట్టుకుంటాకి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాం. సరే, ఎట్లాగో ఎవరి రాజకీయం వాళ్ళు చూసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న ఆస్తుల్లో కూడా చెల్లికి ప్రేమగా ఏమి వదల్చుకున్నాడో, మీకు ప్రేమ కనపడినా కనపడకపోయినా ఎవడిస్తాడు ఇంత? తన పేరు మీద ఉన్న ఆస్తులు, జగన్ పేరు మీద, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద, భారతమ్మ గారి పేరు మీద ఉన్న ఆస్తులే కదా ఇవన్నీ. ప్రేమ లేకపోతే ఎందుకు ఇస్తారు? బాధ్యత లేకపోతే ఎందుకు ఇస్తారు? పెళ్లి ఎప్పుడైంది షర్మిల అమ్మగారికి? పెళ్ళైన ఇన్నేళ్లకి, తండ్రి చనిపోయినటువంటి ఇన్నేళ్లకి ఆస్తులు పంచి అన్నలు ఎవడున్నాడు? చంద్రబాబు నాయుడు గారు పంచారా? మీ ఆస్తి అంత చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా పంచారా మీరు? ఇన్నాకడ ఏదో పత్తిత్తు కబుర్లు చెబుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు మీడియాలో కూర్చుని టీవీల ముందు. మీ ఆస్తులేమో అఫీషియల్గా మీరు కొన్న రోజు లెక్కెట్టి, ఇవాళ మార్కెట్ వాల్యూ కాకుండా మీరు కొన్న రోజు రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న విలువల ప్రకారం చూస్తే 1470 కోట్లు అని చెప్పని మీరే రిటర్న్స్లో ఫైల్ చేస్తారు. మీ ఆస్తుల్లో ఏ ఒక్క ఆస్తి అన్నా మీ చెల్లెలు ఉన్నారుగా, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఎవరో ఉన్నట్టున్నారుగా, ఏ చెల్లికన్నా ఎప్పుడన్నా పసుపు కుంకుమ పెట్టి ఆస్తి ఏమైనా ఇచ్చారా? మీ పేరు మీద ఉన్న ఆస్తి, నారా రామ్మూర్తి నాయుడు గారు ఉన్నారు చెల్లి గవ్విచ్చారా ఎప్పుడన్నా ఆయనకి? ఉంటే కాగితాలు చూపించండి ఈ ప్రపంచానికి. పెద్ద పెద్ద కబుర్లు చెబుతున్నారు కదా మీరు.